తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్ల ధర్నా చేపట్టారు. ఆశా వర్కర్ల యూనియన్ లీడర్ అయిన కె గంగాభవాని ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. గంగాభవాని మాట్లాడుతూ సచివాలయాలకు బదలాయింపు ఆపాలని, సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, పని భారాలు తగ్గించాలని, 10,000 జీతం ఒకసారి వేయాలని, పెండింగ్ జీతాలు సకాలంలో చెల్లించాలని కోరారు. 1,000 నుంచి 2,000 జనాభాకు ఒక ఆశా వర్కర్లు నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కె గంగాభవాని, ఎం శ్రీదుర్గ, డి మరియా, దొండపాటి అమ్మాని, జి హేమావతి, వి కనక తదితర ఆశా వర్కర్లు పాల్గొన్నారు. అన్నీ సంక్షేమ పథకాలు వర్తింప చేయాలి, తర్వాత మాకు పనిభారం తగ్గించాలి, సచివాలయాలకి మమ్మల్ని అప్పగించకూడదు, మాకు గతంలోని ఏ టార్గెట్ అయితే ఇచ్చారో ఆ టార్గెట్ ప్రకారంగానే మమ్మల్ని మా పని మేము చేసుకునేలాగా మాకు ఏ జనాభాకి ఒక్క ఆశా కింద మమ్మల్ని నిర్ణయించారు కాబట్టి అదే రకంగా మేము డీటెయిల్స్ వేసుకోవడానికి మాకు గవర్నమెంట్ నిర్ణయించాలి మాకు మమ్మల్ని సచివాలయాల్లో నుండి మమ్మల్ని సచివాలయాలకు అప్పచెప్పకుండా మాకు పనిభారం తగ్గించి మా జీతాలు మాకు సకాలంలోని మాకు 10,000 ఒకేసారి జీతం వేయాలి తర్వాత మాకు ఇప్పుడు ఆధార్ రేషన్ కార్డులు కూడా తీసేస్తామని ఈ గవర్నమెంట్ చెప్తుంది అది అన్యాయము మేము ఎందుకంటే ఈ 10,000 జీతంతోనే బ్రతకడం అనేది చాలా కష్టము చేయ అన్ని రకాలుగా మాకు పని భారం అనేది కూడా చాలా ఎక్కువగా ఉదయం 6 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు కూడా మమ్మల్ని ఎంతో పని భారం పెట్టి మమ్మల్ని చేయిస్తున్నారు ఈ చేయించి ఈ 10,000 జీతంతోనే మేము ఎలా బ్రతకాలి దాన్ని బట్టి గవర్నమెంట్ మా మీద ఆలోచించాలి ఆలోచించి ఆశా వర్కర్లకి న్యాయం చేయాలి లేదు అంటే కనుక మేము రాష్ట్రీయప్తంగానే ఇంకా పెద్ద ఉద్రత పెట్టి మేము ధర్నాలు చేయడానికి సిద్ధమవుతున్నాము మా యూనియన్ ఎప్పుడు పిలుపునిచ్చినా మేము రెడీగా ఉన్నాము ఎందుకంటే మమ్మల్ని మనుషుల కింద చూడట్లేదు మనుషుల కింద చూసి మమ్మల్ని ఆశా వర్కర్లుగా గుర్తించి ప్రతి ఒక్కరు కూడా మేము ఎందుకంటే ఈ బాధలు భరించలేకపోతున్నాము నిన్న ఆదివారం అని కూడా చూడకుండా కనీసం మేము ఇంట్లోని పిల్లలకి భర్తలకి కూడా నిన్న ఏమి చేసుకోకుండా ఉదయం 6 గంటల నుండి సాయంకాలం 7-8 గంటల వరకు కూడా మమ్మల్ని డ్యూటీలు చేయించారంటే ఈ ప్రభుత్వం వైఖరి ఎలాగున్నదో ఒకసారి అందరూ కూడా దయచేసి ఆలోచించండి మా యూనియన్ ఎప్పుడు పిలుపునిచ్చినా మేము రెడీగా ఉన్నాము ఎందుకంటే మమ్మల్ని మనుషుల కింద చూడట్లేదు మనుషుల కింద చూసి మమ్మల్ని ఆశా వర్కర్లుగా గుర్తించి ప్రతి ఒక్కరు కూడా మేము ఎందుకంటే ఈ బాధలు భరించలేకపోతున్నాము నిన్న ఆదివారం అని కూడా చూడకుండా కనీసం మేము ఇంట్లోని పిల్లలకి భర్తలకి కూడా నిన్న ఏమి చేసుకోకుండా ఉదయం 6 గంటల నుండి సాయంకాలం 7-8 గంటల వరకు కూడా మమ్మల్ని డ్యూటీలు చేయించారంటే ఈ ప్రభుత్వం వైఖరి ఎలాగున్నదో ఒకసారి అందరూ కూడా దయచేసి ఆలోచించండి మమ్మల్ని ఏంటంటే నేను అధికారుల నుండి కూడా మమ్మల్ని వేధింపుల నుండి కాపాడండి అని మేము అందరినీ అడుగుతున్నామండి ఎందుకంటే మమ్మల్ని ఈ అరాచకాలతో మమ్మల్ని చంపేస్తున్నారండి మేము చేయలేకపోతున్నాము మాకు ముందు గతంలో తక్కువ జీతం ఇచ్చినా మేము పనికి తగ్గట్టుగానే చేసేవాళ్ళమండి ఇప్పుడు 10,000 పెంచాము అని ఈ 10,000కి తగ్గట్టుగానే అన్ని రకాలుగా తీసేసి కూడా మమ్మల్ని ఏంటంటే ఇంత బాధపడుతున్నారు అంటే మేము ఒకసారి మేము మా గురిని గవర్నమెంట్ ఆలోచించకపోతే మేము రాష్ట్రీయప్తంగా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామండి మాకు జీతం 10,000 వేస్తానే ఇస్తాను అని గవర్నమెంట్ ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారండి కానీ 10,000 ఇవ్వట్లేదు ఈ 10,000 6,000 రూపాయలు మాత్రమే వేస్తున్నారండి ఈ కోతను తగ్గించి ఈ 10,000 రూపాయల జీతం మమ్మల్ని ఒక్కసారి మాకు ఒక్కసారి వేయాలని ఈ గవర్నమెంట్ ని మేము అడుగుచున్నామండి మాకు ఏ నెల జీతం ఆ నెల పెండింగ్ లేకుండా వేయాలండి ఆశాల మీద అధికారులు అరాచకాలు ముందు ఆపాలండి ఆపకపోతే మాత్రం ఆశా వర్కర్లు పని చేయలేదండి
చేయలేదండి ఈ రోజుల్ని బట్టి ఎందుకంటే పని చేస్తున్నాము అంటే ప్రతి ఒక్క పని కూడా ఆశా వర్కర్లతోనే చేస్తున్నారండి ప్రతి ఒక్క పని ఆశా వర్కర్లతోనే చేస్తున్నారండి వాళ్ళ రాకపోతే వాక్సిన్ వేయించుకోవడానికి రాకపోతే కూడా మమ్మల్ని తిడుతున్నారండి ప్రతి ఒక్కలో కూడాని అది మా తప్పు కాదండి వాళ్ళు ఏంచుకోకపోతే మేము ఇంకా దగ్గరుండి కూడా మేము తీసుకొని వస్తున్నామండి తీసుకొని వచ్చిన మమ్మల్ని చాలా రకంగాల బాధలు పెడుతున్నారు అవన్నీ కూడా మమ్మల్ని ఈ గవర్నమెంట్ ఆపాలండి ఆపకపోతే మేము పెద్ద ఎత్తున చాలా గట్టిగా ధర్నా చేస్తామండి ఇంతటితోనే మేము ఆపమండి।